పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పెద్దలు శ్రీ హరీష్ రావు గారికి గౌరవనీయులు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు పెద్దలు అన్న జగదీశ్వర రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన రాష్ట్ర ప్రభుత్వ విప్ సోదరి శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు వేదికపైన ఉన్న గౌరవనీయులైన శాసన మాజీ సభ్యులు పెద్దలు అన్న బూడిద భిక్షమే గౌడ్ గారు ఎమ్మెల్యే నగరేకల్ సోదరులు శ్రీమతి లింగన్న గారు అదే విధంగా వేదికపైన ఆసీనులైన పల్లె రవణ గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇంకా వేదికపైన ఉన్న మా అన్నలకు తమ్ముళ్ళందరికీ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పెళ్లి కొడుకు మా అన్న పెద్దలు గౌరవనీయులైన డాక్టర్ చెరుకు సుధాకర్ గారికి హృదయపూర్వకంగా వారికి మా సిస్టర్ లక్ష్మి గారికి అదే విధంగా సుహాస్ గారికి మా తమ్ముడు ఆత్మకూరు నుంచి పెద్ద ఎత్తున తన బలగంతో విచ్చేసిన హరిదీప్ రెడ్డి గారికి కొప్పుల హరిదీప్ రెడ్డి గారు అదేవిధంగా వారితో పాటు విచ్చేసిన పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం నేను సాధారణంగా ఇట్లాంటి మీటింగ్లకు వచ్చేటప్పుడు నా బిడ్డని అడిగి వస్తానని ఏం మాట్లాడాలని అయితే నా బిడ్డ ఒకటే చెప్పింది ముందుగాల నీకు మైక్ ఇస్తే తర్వాత చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు మంచిగా మాట్లాడతారని చెప్పి సపరేట్ కూర్చో అన్నది మధ్యలో మైక్ ఇస్తే అంటే నాకంటే ముందు మాట్లాడిన జగదీష్ అన్న మంచిగా మాట్లాడిండు నా తర్వాత మాట్లాడే హరీష్ అన్న బాగా మాట్లాడతాడు అని చెప్పి కూర్చో మరి ఆఖరికి ఇస్తే ఏం చేయాలన్న నాకంటే ముందు మాట్లాడిన హరీష్ అన్న మొత్తం చెప్పేసిండు నాకు చెప్పేదానికి ఏం లేదని చెప్పి కూర్చో అని చెప్పింది ఇప్పుడు నా పరిస్థితి అట్లే ఉంది ఏం చెప్దామన్నా పెద్దగా చెప్పేదానికి ఏం లేదు హరీష్ అన్న మొత్తం చెప్పిండు కానీ ఒకే ఒక్క ముచ్చట ఇక్కడ ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు అదృష్టం ఉంటేనే పుడతారు ఆడపిల్లలు ఇక్కడ కూడా ఉన్నారు ఉన్నారా అక్క ఎందుకు అడుగుతున్నా అంటే ఇప్పుడు మన ఇంట్లో పుట్టిన ఆడకూతురికి మన చెల్లె కావచ్చు మన బిడ్డ కావచ్చు మన కోడలు కావచ్చు మేనకోడలు కావచ్చు పెళ్ళి చేయాలి అంటే ఎంత ఆలోచన చేస్తాం ఎవరికైనా ఇవ్వాలంటే ఎంత ఆలోచిస్తాం అన్నీ చెక్ చేస్తాం ఏ పిల్లగానికైతే ఇవ్వన్నో ఆ పిల్లగాడు మంచోడా కాదా పిల్లగానికి ఏమైంది తమ్మి అది కూర్చోనట కూర్చోరా అది బైక్ కిందికి మీ నల్లగొండలతో ఇదే బాధ చైతన్యం ఎక్కువ కాబట్టి ఒక ఆడపిల్లని కింద మనం ఒక ఇంటికి అన్నంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తాం పిల్లగాడు మంచోడ కాదా పిల్లగానికి సిగరెట్ తాగే అలవాటు ఉందా లేకపోతే పత్తాలు ఆడతాడా మందు కొడతాడా ఇన్ని ఆలోచనలు చేస్తాం మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మన ఇంటి అమ్మాయిని వేరే ఇంటికి ఇవ్వాలంటేనే 10 సార్లు ఆలోచించే మనము ఈ రాష్ట్రాన్ని ఇంత కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవరి చేతుల్లో పెట్టాలనేటప్పుడు ఆలోచించాలన్న వద్దా దయచేసి మిమ్మల్ని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ వేదిక మీద ఈరోజు సంతోషం ఏంటంటే చెరుకు సుధాకర్ అన్న 46 రోజులు ఆనాడు ఉద్యమంలో జైలు శిక్షను అనుభవించి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్బంధంలోంచి కూడా గట్టిగా పోరాడిన చెరుకు సుధాకర్ అన్న ఇవాళ మనతోనే ఉన్నాడు సోదరుడు ఉద్యమానికి నాయకత్వం మొదట్లో యువజన విభాగానికి నాయకత్వం వహించిన జిడ్డా బాలకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిండు అదేవిధంగా సోదరుడు ప్రముఖ కళాకారుడు ఏపూరు సోమన్న కూడా మళ్ళీ కేసీఆర్ గారికి శక్తినివ్వడానికి తను కూడా మళ్ళీ తిరిగి వచ్చిండు ఇవాళ మా తమ్ముడు హరిదీప్ రెడ్డి కూడా కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడానికి తమ్ముడు కూడా వచ్చింది ఇంతమంది తోడైన తర్వాత తప్పకుండా సునీతక్క గెలుస్తుంది లింగన్న గెలుస్తాడు అదేవిధంగా నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గులాబీ జెండా ఎగురుతుందనే సంపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరితోనూ కూడా హృదయపూర్వకంగా కోరేది ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే కాకుండా గ్రామాల్లో ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఇందాక హరీష్ అన్న చెప్పిన అన్ని విషయాల మీద చర్చ పెట్టండి ఎట్లున్న తెలంగాణ ఎట్లయింది ఆలోచన చేయండి మీ అందరికీ చివరగా అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మంచి విజయం నల్లగొండ జిల్లాలో మనందరికీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ.